हेलो फ्रेंड्स, वेलकम टू हवर चैनल। अंदर बागुन्नारंडी। नेनु अंदर तिने विधंगा उसिरिकाय चटनी चेस्तुन्नानंडी। आन चेसुकुंदामंडी। चिंतपंडु रसम उडिपिंचुकुंदामु। दग्गर दाका तीसुकोरंडी। इट्ला इदंता रसम अंता दग्गरिकि रावाले। उसिरिगायलकु चटनी चेद्दाम अनुकुन्नाम कदा, ఇది చిన్న చిన్న ముక్కలు చేసుకుందామండి। పిల్లలు తినే విధంగా చేసుకుందామండి। చిన్న చిన్న ముక్కలు చేస్తున్నానండి। పిల్లలు తినే విధంగా అందరూ తినొచ్చు। పిల్లలు పెద్దలు అందరూ తినే విధంగా చేసుకుందాము। పెద్దగా ఉంటే అంత ఇష్టంగా తినరు కదా। ఈ చిన్న పీసెస్ వాళ్ళకి అర్థం కాదు, భలే ముద్దుగా ఉన్నాయని తింటారు। मन चपातीलना अन्नमलना तुम्हु मन दोशल देंट तुम्हु कुछ అయిపోయినాయండి। చింతపండు రసం కూడా ఉడికిందండి। అది తీసేసుకుందాము। దించేసుకుందాము। ఇలా ఉడకాలండి, దగ్గరికి రావాలండి। ఇట్లా చింతపండు రసం అంతా ఇలా రావాలండి। పొయ్యి బంద్ చేసుకుందామండి। దించేసుకుందాము। స్టార్ట్ చేద్దామండి చట్నీ। వాటర్ ఉంది కదా, కొద్దిగా వేడిగాని నూనె పోసుకుందాము। నూనె తక్కులకు కొంచెం ఎక్కువనే ఉండాలండి, ఏదైనా చట్నీలో కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి। ఇందులో పోసుకుందాము। ఆయనతో పోసేస్తున్నాండి। లాఫ్ ఉన్నది ఈ బాటిల్ ఆఫ్ చేసేసా। ఇలా చిన్న చిన్న పీసెస్ అయినాయండి। ఇవి 11 కాయలు ఉన్నాయండి, 10 11 ఉన్నాయి అంతే। ఇందులో వేసుకుందాము, నూనెలో ఫ్రై చేసుకుందాము। మొత్తం వేసేస్తున్నాను। ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి। పెద్దగా ఉంటే పిల్లలు ఇష్టపడరు కదా। ఇట్లా పిల్లలు చిన్న ముక్కలంటే వాళ్ళకు ఇష్టంగా తింటారు, వాళ్ళకి అర్థం కాదు కదా ఇది ఉసిరికాయ అని। పిల్లలు కూడా తినేటట్టు చేశానండి, ఈ చట్నీ తయారు చేస్తానండి। ఇవి సిమ్ములే ఉడకాలండి, ఎందుకంటే ఇది కొంచెం తడి ఉంటుంది కదా, తొందర పెద్దగా పెట్టుకుంటే పైననే బ్రౌన్ అవుతుంది, లోపల కాదండి। అందుకే సిమ్ములనే ఉడికించుకుందాము। ఇలా చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటదండి చట్నీ। మనకు అన్నంలో తిననికైనా చపాతీలో తిననికైనా బాగుంటాయి, మన కూరీలైనా దోశ అయినా తినొచ్చు, మంచిగా ఉంటుంది। పిల్లలకు ఇచ్చినా కూడా వాళ్ళకు కూడా తెలియదు కదా ఇది ఉసిరికాయ చట్నీని।
అట్లా బాగుంటుంది మనం ఎప్పుడైనా పెద్దగా పెట్టుకుంటాం కదా ఒకటే ఒకటే పీస్ అట్లనే వేసుకొని అలా దానికనే ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది ఉసిరికాయలు పిల్లలకైనా మనకైనా పెద్దవాళ్ళకైనా చిన్న పిల్లలకైనా కళ్ళకు మంచిదండి ఉసిరికాయలు మనం ఒట్టిగా తినలేము కదా ఒక్కొక్కసారి మనం పెద్దవాళ్ళని తిన్నా కూడా పిల్లలు తినలేరు వాళ్ళకి ఏదో ఒక విధంగా చేసియాలంటే ఇట్లా చట్నీగా చిన్న ముక్కలుగా చేసిస్తే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మనం ఎక్కువగా కూడా చేసి పెట్టుకోవచ్చు నాకు ఇంట్లో కొన్నే ఉన్నాయని చేశాను మనకు నిలవ పచ్చడి లాగా ఎక్కువ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు మంచిగా సీసా బాటిల్ లో పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు ఇలా చేసుకొని కూడా మనం ఇంట్లోకి ఎప్పుడైనా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కొంచెం సగం అట్లా సగం ఇలాగ చేసుకోవాలి సగం అలా చేసుకోవాలి పిల్లలు తింటారు మనం అందరం తింటాం అట్లా నూనె మాత్రం నేను సన్ ఫ్లవర్ వేసానండి పల్లి నూనె వేయాలండి పల్లి నూనె విజయ నూనె బాగుంటదండి చట్నీలు చేసేటప్పుడు ఆ నూనె నేను ఎక్కువ అదే వాడతాను ఎందుకంటే ఇది కొన్ని రోజులకే కదా అని నేను ఉన్న నూనెతోనే చేస్తున్నానండి ఇంట్లో సన్ ఫ్లవరే ఉన్నది అదే చేస్తున్నా కొన్ని రోజులే కదా మనం ఎక్కువ చేసుకుంటే మనం పల్లి దాంతోనే చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పెద్దగా చేసుకుందాం పోయిని ఇది మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదండి లైట్గా వచ్చింది అంతే చాలు ఎక్కువ అవసరం లేదు మనం ఇలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొద్దిగానే వేస్తున్నానండి ఎక్కువ వేస్తాను ఎందుకంటే కొంచెమే ఉంది కదా ఇందులో వేడిగా ఉన్నప్పుడే వేసుకుందాము సిమ్లో పెట్టుకుందాము ఇలా ఎల్లిపాయలు కూడా వేసుకుందామండి ఇందులోనే వేసుకుందాము ఇది బంద్ చేద్దామండి పొయ్యిని ఎందుకంటే అదే వేడికి అది కలర్ వచ్చేసాయండి ఎల్లిపాయలు కూడా గోల్తాయండి బంద్ చేశానండి ఇది మనం చల్లగా అయ్యాక మనం కారం సాల్ట్ కలుపుకుందామండి పసుపు మనం పోపు పెట్టుకుందాము ఇది కింద దించేసుకొని పోపు పెట్టుకుందామండి పొయ్యి ముట్టించుకుందాం చిన్న వెయిట్ వేసుకుందాం కొంచెమే వేస్తున్నానండి పోపు మందమే రెండు స్పూన్లు అంతా వేసుకుందాము చాలు ఎందుకంటే అందులో ఎక్కువనే వేసుకున్నాం కదా కొంచెం వేడి కానీ ఆవాలు వేసుకుందామండి సగం వేస్తున్నానండి స్పూన్తో సగం వేస్తున్నానండి చాలు కొంచెం అంత జీలకర్ర వేసుకుందామండి ఇది కూడా సగం వేస్తానండి చాలు ఎండుమిర్చి వేసుకుందామండి ఒక 7-8 వేస్తున్నానండి సిమ్లో పెట్టుకుందాం చాలు కొద్దిగా పెంచుకుందాం పోయిన
పొయ్యి బంద్ చేసుకుందామండి. మాడిపోతుంది మళ్ళా. కొద్దిగా పసుపు వేసుకుందామండి. కొంచెం వేసుకుందాము. చాలండి. కారం సాల్ట్ అన్ని కలుపుకుందామండి. పోపు అంతా కలిపేసుకొని రెడీ చేసుకుందామండి చట్నీ. ఇందులోనే పోపు వేసుకుందామండి. ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా, ఇందులోనే వేసేసుకుందాము. ఇది చింతపండు రసం అండి, ఇందులోనే వేసుకుందాము. మొత్తం వేస్తున్నానండి. తిక్కుగా ఉండాలండి చింతపండు రసము. ఎక్కువగా వేసుకున్నా బాగుండదండి, మరి పుల్లగా అవుతుంది కదా, ఎక్కువ వేసుకోవద్దు. పుల్లగా అయినా కూడా బాగుండదు. ఉసిరికాయలు అది మొత్తం చల్లగాయకనే మనం కలుపుకోవాలి. ఇది చల్లగైంది కాబట్టి ఇవన్నీ కలుపుతున్నానండి. ఇందులో కారం వేసుకుందాము, ఎందుకంటే చట్నీలో ఎక్కువ రసమే ఉండాలి. మరి కొంచెం వేసుకోవద్దు, అందరికీ మనకు నలుగురికి వచ్చేటట్టు ఉండాలి. ముక్కల మందమే ఉంటే అది ఎంత కాదు కదా చట్నీ. ఇది 2 చెంచాలు వేస్తున్నానండి చాలు. సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, సగం స్పూన్ వేసానండి చాలు. ఇది ఆవపొడి అండి, ఆవపొడి అండి. ఇది నిల్వ ఉంటుందండి, ఇట్లా ఆవపొడి వేస్తే ఘాటులాగా మంచి కారం మంచి అనిపిస్తుంది. ఇది 2 చెంచాలు వేస్తున్నానండి చాలు. ఇది మెంతిపొడి అండి, ఇది 1 స్పూన్ నిండుగా వేస్తున్నానండి చాలండి. కలుపుకుందామండి. రెడీ అయిపోయిందండి. మనం ఒక బౌల్లో వేసుకుందామండి. బౌల్లో వేసుకుందామండి. ఇంకా 2-3 డేస్ అయితే ఇది ఇంక మళ్ళీ మంచిగా నూనె వేరుతుందండి పైన. మనం ఇప్పుడే కలుపుకున్నాం కదా. మంచి ఇంకా లూజ్ అయిపోతుంది తొక్క. ఎప్పుడైనా కొంచెం నూనె వేస్తే వెంటనే వేస్తాం కదా గట్టి పడుతుంది, తర్వాత లూజ్ అవుతుంది. ఊరాలే కదా ఇది, ముక్క అనేది ఊరాలే. అంత మనకు నూనె అంతా పైకి వచ్చేస్తుంది అండి. ఉసిరికాయ చట్నీ రెడీ అయిపోయిందండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.